అవకాశవాద రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. 4 రోజుల క్రితం బీఆర్ఎస్ కు ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు జై కాంగ్రెస్ అంటున్నారని గంగుల విమర్శించారు. కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు కనీసం కార్పొరేటర్లుగా కూడా గెలవలేరని గంగుల అన్నారు. 4 రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉండి జై వినోద్ కుమార్ జై కారుగుర్తాన్ని ఇవాళ పొద్దున కండు వేసుకొని చేయకూడతా ఏమంటే, ప్రజలు ఇప్పటికే మా వాడ చెప్తున్నారు, సుశీల్ రా, మేము ఫస్ట్ నుంచి నమ్ముకున్న వాళ్ళు మేమే, ప్రభుత్వం మారంగానే ఈ ప్రభుత్వం వచ్చిర్రు, ఈ ప్రభుత్వం మారే మళ్ళీ అడ్డుపోతాన్రు, కానీ మేము నాయకులు ఇక్కడే ఉంటాము. తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం తీసుకొచ్చినప్పుడు వీళ్ళు లేరు, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు లేరు, కాబట్టి మీరు దాని గురించి మర్చిపోండి. డెఫినెట్గా మేము ఇప్పుడు వాళ్ళ వాడల మీకు 2023లో ఎందుకు మెజార్టీ తగ్గింది, ఇప్పుడు ఎంత మీకు బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు పడతాయి. ఇప్పుడు సేమ్ మీకు 2023లో 18 14 ఏమైతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినో ఇప్పుడు ఇంకా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అదే ఓట్లు వస్తాయి. కాబట్టి ప్రజలారా ఆలోచించుకోండి, ఇంత అవకాశవాద రాజకీయాలు, మోసం చేయడము, వెన్నుపోటు పోవడము, ఇది కరెక్టా అని ప్రజలు ఒకసారి వీళ్ళని నిలదీయండి. వాడలల్లా 4 రోజులు బీఆర్ఎస్ పార్టీ పాంప్లెట్లు వచ్చి మీటింగ్లకు వచ్చి మాట్లాడుకొని ఒకటే రోజు స్పాట్లో స్విచ్ ఆన్ చేసినట్టే పోయి కాంగ్రెస్ పార్టీ కలిసి వాళ్ళకి కండోటి తిరుగుతుంటే దీని అర్థమైందో ప్రజలకు డెఫినెట్ తెలిసే ఉంటుంది. విజ్ఞాన కార్యక్రమం ప్రజలారా ఆలోచించుకోండి. ఇటువంటి అవకాశవాద నాయకులను గురించి తస్మా జాగ్రత్త.